రాజుగారి చిలక. ఒకరోజు కృష్ణదేవరాయల దర్బారుకి ఒక వ్యాపారి రాజును కలవటానికి వచ్చాడు. వందనం మహారాజా, వందనం. స్వాగతం, సుస్వాగతం. మహారాజా, మీకు ఒక ఉత్తమమైన చిలుకను తీసుకువచ్చా. మాట్లాడే చిలుకను తీసుకొచ్చా. రాజుగారికి నమస్కారం. నమస్కారం. కృతజ్ఞతలు వ్యాపారి. ఇది నా ప్రియమైన చిలుక, జాగ్రత్తగా చూడు. ఒకవేళ దీనికి ఏదైనా అయితే నిన్ను శిక్షిస్తాను. రాజా, బాగా చూస్తాను అని మాట ఇస్తున్నాను. ఆ రోజు నుండి బాలుడు ఆ చిలుకను జాగ్రత్తగా చూడసాగాడు. అయినా ఆ చిలుక అనుకోకుండా మరణించింది. భగవంతుడా, నన్ను క్షమించు, నన్ను రక్షించు. బాలుడు బాగా ఏడుస్తున్నాడు. అదే సమయంలో తెనాలి అక్కడికి వచ్చాడు. బాబు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది నాతో చెప్పు. ఈ చిలుకను నేను బాగానే చూశాను, అయినా ఇది మరణించింది. ఏమైందో తెలియదు తెనాలి, నాకు దయచేసి సహాయం చేయవా? అవునా? అయితే ఒక మాట చెబుతున్నాను, అలా చెయ్యి. అప్పుడు చూడు ఏం జరుగుతుందో. బాలుడి చెవిలో తెనాలి ఏదో చెప్పాడు. మరుసటి రోజు రాజదర్బార్లో కృష్ణదేవరాయలు ఆ బాలుడితో, నా చిలుక ఎలా ఉంది? మహారాజా, అది చాలా బాగుంది. అయినా ఏం మాట్లాడడం లేదు, ఏం తినడం లేదు. రాజు ఇది విని చాలా ఆశ్చర్యపోయాడు. ఓ, ఏంటి విషయం? ఏం తినాలి? ఓ, ఏంటి విషయం? ఏం తినాలి? చిలుకకు ఏమైంది? చూద్దాం పదండి. చిలుక పంజరంలో చచ్చిపడి ఉండటం చూసి రాజుగారికి చాలా మోసం జరిగిందని అనుకున్నాడు. రాజు అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఈ చిలుక చచ్చిపోయింది. నన్ను క్షమించు మహారాజా, నేను మీ సూచనల ప్రకారమే నడుచుకున్నాను. నేను మీరు చెప్పినట్లే చేశాను. మంచిది, నిన్ను క్షమించాను. తెనాలి వంక రాజు స్తబ్దతగా చూసి,